అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా పదమూడు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఇదే మనకు ఈరోజే అన్నమాట ఈ ఈరోజే మీకు డబ్బులు వేస్తాం అలాగే ఇక నుండి వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే జమ కాదని కూడా ఒక షాకింగ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా కనుక చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసి పదహైదు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మనకు ఇంకా తల్లుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది జమ కాలేదనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది గతంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక కారణాల వల్ల అమ్మఒడికి సంబంధించినటువంటి డబ్బులను అయితే త్వరగా తల్లుల ఖాతాల్లోకి అయితే జమ చేయలేకపోతున్నాం ఎవరైతే అర్హత కలిగినటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల పది నుంచి పదహారో తారీఖులోపు అయితే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఈ డబ్బులు జమ కావడానికి రేపే తేదీ అనమాట రేపు సాయంత్రం లోపు మీకు డబ్బులు జమ అవుతూనే మనకు అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాల్లోకి అయితే వస్తుంది లేకపోతే మీకు అమౌంట్ అనేది వేయరనమాట మళ్ళీ తిరిగి డిసెంబర్లోనే మీకు అమౌడి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి అందరూ కూడా తల్లులందరూ కూడా ఈరోజు రేపు రేపు ఆదివారం అయినా కూడా డబ్బులు వేస్తామని చెప్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు సాయంత్రం వరకు కూడా చూడండి ఒకవేళ రేపు సాయంత్రం కూడా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే మీరు నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటనేది కనుక్కొని తర్వాత మీరు మళ్ళీ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు వచ్చే డిసెంబర్లో అయితే అమౌంట్ అనేది జమ అవుతుంది ఇదే అప్డేటు అమౌడి పథకానికి సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి